గమ్ గణపతయ్య నమః శ్రీమాత్రయ నమః. చాలామందికి ఏదైనా పని అనుకుంటే చాలు, ఏదో విధంగా విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ పని పూర్తవ్వడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది. చాలా సులువైన పని అయినా కొందరికి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. వీళ్ళు నలుగురికి పనులు చేయించగలుగుతారు, కానీ వీళ్ళు పాపం చేసేటప్పుడు అది పనిచేయదు, వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదన్నమాట. ఇలా చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో ఉన్నత పదంగా వెళ్దాం అన్నటువంటి ప్రతి ఒక్క అంశంలోనూ ఇటువంటి విఘ్నాలు వస్తుంటప్పుడు ఏంటి అంటే, ఏదైనా మంచి డీల్ మనకి కన్ఫర్మ్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, బాగుంటాం, అటువంటివన్నీ కూడా విఘ్నాలు రావడం, ఆ తర్వాత జీతం సార్ అనేటువంటి విధానంగా పోస్ట్పోనింగ్ కాల్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా మనిషికి బాధ పెడతాయి. ఇటువంటి సమయంలో మనం ఏం చేస్తే మంచిది అనేటువంటి విధానంగా ఆలోచిస్తే, ఒక చాలా సులువైన మన ఇంట్లోనే దొరికేటటువంటి వస్తువులతోటి చేసుకునేటటువంటి అద్భుతమైన పరిహారాన్ని మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఈ పరిహారాన్ని మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి, ఇది ప్రత్యేకమైన పరిహారం అన్నమాట, చాలా ప్రత్యేకంగా చేసే పరిహారం. జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటూ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ భగవత్ అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు విఘ్నాలని తొలగించుకుంటూ మీరు స్మూత్గా మీ లైఫ్లో వెళ్ళిపోవడానికి ఉపకరిస్తుంది. దీనికి కావాల్సింది నేను ప్రతి వీడియోలో చెప్పే ఒకటే ఒక మాట, అది భక్తి శ్రద్ధ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, పరిహారంలోకి వెళ్ళిపోదాం మనం. మనకి ఎండు కొబ్బరి అనేది దొరుకుతుంది కదా, కురిడికాయలు అంటూ ఉంటారు, ఇంకేంటి కూడకలు అంటుంటాం, ఎండిపోయినటువంటి కొబ్బరి తెలుసు కదా. ఆ కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి, ఓకేనా, చిన్న చిన్న పీసెస్గా చేసి దాని మీద కొంచెం కర్పూరం పొడిగా చేసినా పర్వాలేదు, లేదా బిళ్ళలు పెట్టినా పర్వాలేదు, పెట్టి మీ ఇష్టదేవత ముందు దీపారాధన చేసిన తర్వాత మనకి పూజా గదిలో ఖచ్చితంగా ఒక గణపతి స్వామివారి యొక్క ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ, స్వామివారిది ఎప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటాం, పూజ చేస్తుంటాం కదా, ఆ స్వామి దగ్గర వెళ్ళి ఒకే ఒక మంత్రం, ఓం విఘ్ననాశకాయ నమః, ఓం విఘ్ననాశకాయ నమః అనేటటువంటి మంత్రంతో ఈ యొక్క చిన్న చిన్న కొబ్బరి ముక్కల మీద మనం కర్పూరం పెట్టాం కదా, వాటిని వెలిగించండి. వెలిగించి ఓం విఘ్న నాశకాయ నమః, విఘ్ననాశకాయ నమః, విఘ్ననాశకాయ నమః, విఘ్ననాశకాయ నమః అంటూ హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి మీరు కళ్ళకు అద్దుకొని ఆ మొత్తం అంతా పొడిగా అయిపోతుంది కదా, కాలిపోయిన తర్వాత భస్మం అయిపోతుంది కదా, ఆ భస్మాన్ని రోజు మీరు బొట్టు పెట్టుకొని వెళ్తూ ఉండండి ఏ పని మీద వెళ్ళినా. ఓకే, ఇది బుధవారం కానీ మంగళవారం కానీ ఈ ప్రక్రియ చేయొచ్చు, ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, అమావాస్య తర్వాత కానీ పుణ్యం తర్వాత కానీ ఎప్పుడైనా చేయొచ్చు. బుధ మంగళవారాల్లో కనుక ఈ ప్రక్రియ చేసి, ఈ హారతి చేసేటటువంటి విధానం చేసి మీరు గనక స్వామిని నమస్కరిస్తే విఘ్ననాశకాయ నమః అనేటటువంటిది మీరు మంత్రాన్ని పఠిస్తూ హారతిచ్చి, అది మొత్తం హారతి పూర్తి అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని బొట్టు పెట్టుకొని మీరు వెళ్తూ ఉండడం, గణపతికి ఏదైనా చిన్నపాటి నైవేద్యాన్ని పెట్టి మీరు నోట్లో వేసుకొని వెళ్ళటం చేస్తుంటే మీకు సంక్రమించేటటువంటి విఘ్నాలు అంచలంచలుగా మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. మీ జీవితంలో విఘ్నాలు దూరమై జీవితం మంచి అభివృద్ధి పదంగా వెళ్తుంది. సర్వైశ్వర్యములు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.